ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం ఎక్కడికి వచ్చాము అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ పియానిస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ సతీష్ కుమార్ దగ్గరికి వచ్చేసాము. సతీష్ కుమార్ గారు 9 డాక్టరేట్ అందుకున్నారు. మన ఇండియాలోనే ఏకైక తెలుగు వ్యక్తి సతీష్ కుమార్ గారు. అయితే సతీష్ కుమార్ గారి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే పియానో తబలా రెండు ఒకటేసారి ప్లే చేస్తారు. సో దీని వెనకాల ఉన్న అంటే ఇంత టాలెంట్ ఉన్న సతీష్ గారి గురించి మనం అందరం ఒకసారి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వారిని మీట్ అవ్వాలి, ఒకసారి వారిని కలిసి వారికి స్ఫూర్తి ఎవరు, అదేవిధంగా వీరి టాలెంట్ ఉన్న రహస్యాలని, వారి స్టోరీని ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి సతీష్ గారితో మాట్లాడేద్దాం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 9 డాక్టరేట్ అందుకోవడం అనేది అంత ఈజీ కాదు. దట్ టు మన ఇండియాలోనే ఏకైక తెలుగు వ్యక్తి అంటే నిజంగా మేమందరం గర్వించదగ్గ విషయం. చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మాకే ఇలా ఉంది అంటే మీకు ఎలా అనిపిస్తుందండి? అది యాక్చువల్గా నాకు ఒక ఇంకా అది ఒక కలేమో అనిపించింది ఫస్ట్. అది నేను యాక్చువల్గా నా స్టడీస్ వచ్చి మ్యాథమెటిక్స్, అంటే మ్యాథ్స్లో నేను పిహెచ్డి చేద్దాం అనుకున్నాను ఫస్ట్. అందుకనే నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన తర్వాత ఎంఫిల్ మ్యాథ్స్ చేశాను, తర్వాత పిహెచ్డికి వెళ్దాం అనుకున్నాను అనమాట. ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఫర్ మీ అనమాట. ఎందుకంటే ఒక డాక్టరేట్ కావాలి అంటే, ఒక డాక్టరేట్ తీసుకోవాలి అంటే నేను చిన్నప్పటి నుంచి చూసింది ఒక డాక్టరేట్ చేయాలంటే చాలా పెద్ద, అది ఎంతో మనకి హార్డ్ వర్క్ చేసి తర్వాత ఎంతోమందిని ఇంప్రెస్ చేసి తీసుకోవాల్సింది. అలాంటిది 9 డాక్టరేట్స్ అనేటప్పటికీ నాకు చాలా హ్యాపీ అనమాట. అంటే నేనే నమ్ముకోలేదు, అంటే ఒక మనిషికి అలా వస్తుందా లేదా అనిపించింది నాకు. అది 9 డాక్టరేట్స్ చేసిన తర్వాత నాకు వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. అది కూడా నాకు యాక్చువల్గా తెలియదు. 7 డాక్టరేట్స్ తోటి ఏఆర్ రెహమాన్ ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అంతా 3 డాక్టరేట్స్ మ్యాక్సిమం ఉన్నాయి, 3 హానరీ డాక్టరేట్స్, అది డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇంకా నాకు లండన్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది, మీకు 8 డాక్టరేట్స్ చేసినప్పుడే నాకు వరల్డ్ రికార్డ్ చేశాను, రీసెంట్గా 9th డాక్టరేట్ తీసుకున్నాను. సో అప్పుడు వాళ్ళు చెప్పారు మీకు 8 హానరీ డాక్టర్స్ వచ్చాయి, మీరు వరల్డ్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నారు. సో మీ తర్వాత 7 డాక్టర్స్తో ఏఆర్ రెహమాన్ ఉన్నారంటే నేను సరదాగా కాల్ చేసినారు, సరదాగా అట్లా అనుకున్నాను ఫేక్ కాల్. తర్వాత వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ నాతో మాట్లాడి చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అది దానికి హద్దులు లేవు అనుకోవాలి. మీరు అన్నట్టు ఒక కలనా నిజమా అన్న ఫీల్లోనే ఉంటాం, ఇది చిన్న విషయం కాదు కదా. మీకు అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమా ఇలా నేర్చుకోవాలి అని, లేకపోతే ఎవరినన్నా చూసి మీరు అనిపించిందా? అంటే నేను నాకు ఏజ్ తెలిసేటప్పుడే మా నాన్నగారు నేర్పించేశారు, అంటే నేను హార్మోనియం నేర్పించేవారు అనమాట చిన్నప్పుడు. సో అట్లా నేర్చుకుంటూ అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఒక ఫేమస్ పియానిస్ట్, ఆయనకి బ్లైండ్ పర్సన్ అనమాట, ఆయన చాలా మంచిగా పర్ఫార్మెన్స్, కళ్ళు లేకపోయినా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. ఇప్పుడు ఆయన ఇచ్చినవే చాలామంది పిహెచ్డిలో స్టూడెంట్స్ నేర్చుకుని ప్లే చేస్తున్నారు అన్నమాట. సో ఆయన పేరిన్నప్పుడు నాకు అరే కళ్ళు లేకపోయినా ఇంత పర్ఫార్మెన్సెస్ ఉంటే మనకు అన్నీ ఉండి, కళ్ళు ఉండి మనం కూడా చేయొచ్చు కదా అని ఒక చిన్నప్పుడు చిన్న చిన్న థాట్సే అన్నీ కలిపి కలిపి ఒక స్టేజ్కి మనం ఇలా రీచ్ అయ్యాము అనిపించింది. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? నేను సెకండ్ క్లాస్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. సెకండ్ క్లాస్ నుంచి ఎలా ఉండేది మీకు ఫ్యామిలీ సపోర్ట్? ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఫాదర్ స్కూల్లో టీచర్ అనమాట. ఓకే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే తెలుసు కదండి, ఇంకా ఒక చిన్న కీబోర్డ్ అది నేర్చుకోవటం, అంటే దాంతో మనకి అంటే మా ఫాదర్ చెప్పేవాళ్ళు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఎంత చిన్నది పెద్దది చూడకూడదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనం పెద్ద పెద్దగా పియానో ప్లే చేసేవాళ్ళైనా పెద్దవాళ్ళని కూడా మనం ప్రాక్టీస్లో మనం బీట్ చేయొచ్చు అని చిన్నప్పుడు కొంచెం మోటివేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట.
సో అంత చిన్న కీబోర్డ్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి 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 ఇప్పుడు చూస్తే మా ఇంటి నిండా కీబోర్డ్స్ ఉంటాయన్నమాట. సో అట్లా ఒక కీబోర్డ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇల్లంతా కీబోర్డ్ మయమైపోయింది. ఇక్కడ చూసినా కీబోర్డ్స్ ఉంటాయి అంటే అట్లా. అదే అంటే మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఇది చెయ్యాలి అనేసి? అంత సెకండ్ క్లాస్ అంటే చాలా చిన్న ఏజ్ కదా, ఎడ్యుకేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసేవారు? అప్పుడు నేను చదువుతో పాటే మ్యూజిక్ కూడా నేర్చుకుంటూ ఉన్నాను కొన్ని ఇయర్స్, అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్. సో అలా కాలేజీలో నేను కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్లో డిప్లొమా చేశాను. ఇప్పుడు మన అప్పటి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ నుంచి కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అండ్ తబలాలో రెండింటిలో డిప్లొమా చేశాను, అంటే అడిషనల్ నాలెడ్జ్ కోసం మ్యూజిక్ పియానో నేర్చుకుంటున్నాయి. సో ఇలా చేయటం వల్ల ఇంకా మంచి నాలెడ్జ్ వచ్చిందనమాట నాకు. అంటే చిన్నప్పుడు నాకు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, అంటే నా ఏజ్ తెలిసేటప్పటికే పేరెంట్స్ టీచింగ్ చేయటం వల్ల అది తెలియకుండానే ఒక స్టేజ్ వరకు వచ్చింది. ఏజ్ వచ్చే కొద్దీ ఇంకా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ని చూసి, అంటే వాళ్ళకి ఎక్కువ క్వాలిఫికేషన్ లేకపోయినా టాలెంట్ ఉండడం వల్ల ఎక్కువ వాళ్ళు ఫెమిలియర్ అయిపోతూ ఉన్నారు. సో అందుకనే నాకు స్టడీస్ ఉన్నా కూడా ఈ మ్యూజిక్ని వదలలేదన్నమాట. మీరు ఈ స్టడీస్ని ఈ మ్యూజిక్ని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు, అంటే దాని మీద కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేసేవారు? చేసేవాళ్ళు, అంటే తక్కువ టైంలోనే మనం చేసిన ప్రాక్టీసే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే ఇంటర్మీడియట్ నాది మ్యాథమెటిక్స్ ఎంపీసీ అండి, అంటే ఎంపీసీ అంటే తెలుసు కదా, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఆ రికార్డ్స్ రాసుకోవటం అవి చేసుకోవటమే సరిపోయేది, టైం ఉండేది కాదు. అయినా కానీ ఆ వర్క్ అంతా అయిన తర్వాత కొంతసేపు ప్రాక్టీస్లు అలా చేసుకునేవాడిని. ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి దానికోసం ఎంత టైం అయినా స్పెండ్ చేయాలి. మనకి టైం తెలియలేదు, అది పెయిన్ అని తెలియలేదు. యాక్చువల్ అందరూ ఇది హార్డ్ వర్క్ అంటారు, బట్ నేనైతే హార్డ్ వర్క్ అని అన్నాను. ఎందుకంటే మనం ఫ్యాన్ల కింద కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఏసీలో చేసింది, అంత పెద్ద హార్డ్ వర్క్ కాదు, కానీ టైం తీసుకోవాలి. టైం తీసుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు. ఎప్పుడన్నా అనుకున్నారా సతీష్ గారు ఇలాంటి రోజు ఒక రోజు వస్తుంది నేను ఇన్ని డాక్టరేట్ అందుకుంటాను? లేదండి, ఎప్పుడు అనుకోరా అసలు. అది అన్బిలీవబుల్ అందుకని అంటున్నాను. అంటే ఒక డాక్టరేట్ చేయాలి అంటే నాకు అనిపించింది చేయలేమేమో అని. నేను ఎంఫిల్ మ్యాథమెటిక్స్ తోటి ఎంఫిల్ మ్యాథమెటిక్స్ తర్వాత పిహెచ్డీలోకి వెళ్దాం అనుకున్నాను, ఇంకా షెడ్యూల్ బట్టి అది చేయలేమేమో అనుకుని ఇక పియానోని కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు 2016లో వరల్డ్స్ బెస్ట్ పియానో, అంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ దానికి నేను అప్లై చేసుకున్నాను అన్నమాట. సో అక్కడ నుంచి నాకు లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. అది కూడా నేను పియానో ఫాస్ట్ ప్లే చేయడం వల్ల అందరూ చాలా బాగా ప్లే చేస్తున్నావు అంతవరకు తెలుసు, కానీ ఆ యూట్యూబ్ నాలెడ్జ్ అలాంటిది ఏం లేదు, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎంత ఫాస్ట్ ఎవరు ఉన్నారన్నది తెలియదు. అయితే ఒకసారి వరల్డ్ రికార్డ్ అంటే ఒక పర్సన్ చూసినప్పుడు బాగా ప్లే చేస్తున్నారు ఫాస్టెస్ట్, చాలా అమన్ బట్ల అని చెప్పేసి మన ఇండియా నుంచి ఉండేవాళ్ళు, అలానే అద్నాన్ సామి అని పీటర్ బెన్స్ అని వీళ్ళంతా ఫాస్టెస్ట్ ప్లే చేస్తే చాలామంది స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి ఫాస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు కదా ఇంత ఫాస్ట్ ఉంది అని అంటే సరే ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అది జీనియస్ ఫౌండేషన్, మన ఇండియాలో జీనియస్ పీపుల్కే వాళ్ళు టెస్ట్ చేసి వరల్డ్ రికార్డ్ ఇస్తారనమాట. అయితే ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ నాట్ బిలీవింగ్, అంటే నేను ఫాస్ట్ ప్లే చేస్తానంటే నమ్మలేదన్నమాట. అయితే నేను ఒక వీడియో పంపించాను, అంటే జస్ట్ వాళ్ళు ఒక వీడియో పంపించమన్నారు మీరు ప్లే చేస్తుంది. ఇంక ప్లే చేయగానే ఇమీడియట్గా రిప్లై వచ్చిందనమాట, మీరు కంపల్సరీగా వరల్డ్ రికార్డ్ నుంచి చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఎవరైతే ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్ ఉన్నారో ఆయన వీళ్ళు తీసుకున్నారనమాట, సేమ్ ఆర్గనైజేషన్ వరల్డ్ రికార్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళని ఫాస్టెస్ట్ పియానిస్ట్గా డిక్లేర్ చేశారు. అయితే ఆయన చూసి ఆయనది మీకు ఆయన కంటే మీరు చాలా ఫాస్ట్ ఉంది, మనం వరల్డ్ రికార్డ్ చేయొచ్చు మీరు చేయొచ్చు అని అంటే అప్పుడు మా ఇక్కడ ప్లాజా సికింద్రాబాద్కి వచ్చారనమాట వాళ్ళు. వచ్చేసి లైవ్ షో ఇచ్చాను, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఇచ్చాను. అప్పుడు నేను 2454 నోట్స్ ఒక మినిట్కి ఫాస్ట్ ప్లే చేశాను అనమాట. వన్ మినిట్కి 2454. అప్పటికి అమన్ బట్ల 1208 నోట్స్, ఓన్లీ 1200, అది వరల్డ్ రికార్డ్ అప్పుడు. సో నాది డబల్ కంటే ఎక్కువ వచ్చిందనమాట అప్పుడు, అది ఇంటర్నేషనల్ మీడియాలో అప్పుడు వచ్చింది. ఇంకా అన్ని ఆర్గనైజేషన్స్ వరల్డ్ వాళ్ళంతా నోటీస్ చేశారు. తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ పర్సనల్గా వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుని వరల్డ్ రికార్డ్స్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ వరల్డ్ రికార్డ్ దాంతో స్టార్ట్ అయింది, వరల్డ్స్ ఫాస్టెస్ట్. గ్రేట్ అండి, మీరు ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారు అంటే ఎన్నో ఆటపోట్లు ఒడిదుడుకులు చాలా చూసింటారు కదా, ఎవరు అంత ఈజీగా పైకి రారు.
సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎప్పుడన్నా అనిపించిందా ఇంకా చాలు అని ఏమన్నా ఆ ఫీల్ ఎప్పుడన్నా? లేదండి, అసలు చాలు అనిపించలేదు. కాకపోతే నేను ఏ కాంపిటీషన్కి ఫస్ట్లో వెళ్ళేవాడిని కాదు. ఓకే, కాంపిటీషన్కి వెళ్తే యాక్చువల్గా నెగిటివ్ థాట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడులో ఏంటంటే ఎవరైనా కాంపిటీషన్కి వెళ్తే నెగిటివ్గా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, నీ వాయిస్ బాగాలేదు లేకపోతే నీవు సరిగ్గా ప్లే చేయవు అనేవి ఇచ్చేవాళ్ళం. అంటే నేను లైవ్ షోస్ చూసి వాటికి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అది చూసాక. చాలామంది ఏమంటారంటే కాంపిటీషన్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారు, ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు అంటారు. కానీ అంటే నేను సైకాలజీ కొంచెం నేను స్టడీస్ చేశాను కాబట్టి మన కాన్ఫిడెన్స్ తగ్గకూడదు అంటే కాంపిటీషన్కి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ఎగ్జామ్స్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ వేరే వాళ్ళు చేసే ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళు లాస్ అయినవి మనం ఎక్స్పీరియన్సెస్ చూసుకుని వాళ్ళ దగ్గర తెలుసుకుని నేను డైరెక్ట్గా ఇంకా వరల్డ్ రికార్డ్కి వెళ్ళాను అనమాట. అంటే సింగిల్ అటెంప్ట్లో వరల్డ్ రికార్డ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని లెవెల్స్ సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా, లండన్ కోర్సెస్ చేసినప్పుడు ప్రతి ఎగ్జామినర్, ప్రతి ప్రొఫెసర్ నన్ను టెస్ట్ చేశారు. ఆల్రెడీ టెస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ ఇన్ని లెవెల్స్కి వచ్చేసాను. ఇన్ని లెవెల్స్కి వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే బై మిస్టేక్ అది ఓడిపోయాం అనుకోండి, ఈ క్వాలిఫికేషన్ అంతా వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను వెళ్ళేవాడిని కాదనమాట. మీరు ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉన్నారు కదా, సో హ్యాపీ అనేది ఉంటుంది. సో ఇందులో బెస్ట్ అచీవ్మెంట్, మంచి మెమరబుల్ మూమెంట్ ఏముంటాయి? మంచి మెమరబుల్ మూమెంట్ అంటే నేను లాక్డౌన్ టైంలో వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ దానికోసం వాళ్ళు యుఏఈ నుంచి, షార్జా నుంచి బ్రేవో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కాంపిటీషన్ తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ చాలామందిని టెస్ట్ చేసి లైవ్ పర్ఫార్మెన్స్ తీసుకుని, ఇంకా నేను ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఫాస్టెస్ట్ పియానో కాబట్టి నన్ను కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వన్నారు. అది యాక్చువల్గా వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ పర్ఫార్మెన్స్ నాకు వస్తుందని అనుకోలేను నేను, జస్ట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇవ్వన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళంతా అంటే చాలా బెస్ట్ పియానో ప్లేయర్స్ ఉన్నారు వరల్డ్లో, పీటర్ బెన్స్ అని వీళ్ళంతా పర్ఫార్మెన్స్ చేశారు. సో నేనేమనుకున్నానంటే ఎటు తిప్పి ఎటు తిప్పినా మళ్ళీ ఆ టోన్స్ అలానే ఉంటాయి కదా, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి నేను తబలా అండ్ పియానో కలిపి లైవ్లో ప్లే చేశాను ఆన్లైన్లో. దాంట్లో బెర్క్లీ స్టూడెంట్స్, ఇంకా మిగతా వాళ్ళంతా చూస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు అన్నమాట. సో అప్పటి వరకు ఎవరు అంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ చాలా సీనియర్స్, అంటే తల పండిపోయి మీరంత పర్ఫామ్ చేసినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని రాదు, అంటే అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అన్నమాట. సో ఎప్పుడైతే నేను పియానో తబలా చేశానో దెన్ అక్కడున్న ముగ్గురు పెద్ద ప్రొఫెసర్స్, జడ్జెస్ అంతా ద స్టాండప్ అండ్ ద క్లాప్డ్ ఫర్ మీ. అంటే అప్పుడు అలా క్లాప్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది మనకు పాజిటివ్గా ఏదో ఒక మంచి జరగవచ్చు అని మనకు అర్థమవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ టైటిల్, యూ సెలెక్టెడ్ ఫర్ వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ టైటిల్, అంటే పియానోలో చాలా వేరియేషన్ చేసిన తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ దీని చేశాను అనమాట. సో ఇప్పటి వరకు ఒక ఇన్స్ట్రుమెంట్ని పియానో దట్టు పియానో విత్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్తోనేమో తబలా చేశాను, క్లాసికల్ అండ్ వెస్ట్రన్ కలిపి. సో అక్కడ కూడా ఇండియన్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇండియన్ డైరెక్టర్స్కి యాక్చువల్గా ఏమవుతుందంటే వెస్ట్రన్ కంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కొంచెం టచ్ అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో దానివల్ల కొంచెం వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగాను అనమాట. అది నాకు బెస్ట్ మూమెంట్. ఇమీడియట్గా లాక్డౌన్ 2021లో బ్రేవో ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ షార్జా అక్కడ నుంచి రావటం అన్నది నాకు చాలా బాగుంది. సూపర్ అండి, మీరు అన్నట్టు వెస్టర్న్ ఇండియన్ రెండు కలిపి ఒక చేత్తో వెస్టర్న్ ఒక చేత్తో ఇండియన్ అంటే అది నిజంగా పియానో తబలా ఒకటేసారి ప్లే చేయడం నిజంగా చాలా కష్టమైంది. తర్వాత చాలామంది ట్రై చేశారు కానీ అది ఎవరికి అంటే అది ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు బ్రెయిన్స్ యూజ్ చేయాలన్నమాట. సో నేను అలా ఎందుకు ట్రై చేశానంటే అంటే స్టడీస్ లేకపోయినా చాలామంది పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు. నేను మ్యాథమెటిక్స్ అయ్యండి కొంచెం ఎక్స్ట్రా ట్రై ఏమైనా చేయొచ్చు అని ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను అనమాట. సో దాంతో నాకు వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ టైటిల్ రావటం, అక్కడ నుంచి చాలామంది అంటే రీసెంట్గా నేను 9th డాక్టరేట్ తీసుకున్నాను గానా నుంచి. అక్కడ వైస్ ఛాన్సలర్ ముందు నేను మళ్ళీ ఒకసారి తబలా అండ్ పియానో పర్ఫామ్ చేశాను అనమాట. పియానో పర్ఫార్మెన్స్ అంటే ఆయన ఇంతకుముందు వీడియోలో చూశారు అంతే, ఈ లైవ్ దాన్ని వీడియో చూస్తారు. ఇంకా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూస్తే దే వర్ సో హ్యాపీ. వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా, ఎప్పుడు చూడలేదు మేము ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక పర్సన్ రెండు ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయటం అన్నది వాళ్ళకి కూడా చాలా అంటే నేను వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగాను అనమాట నా ఎక్స్పెరిమెంట్ తోటి. రైట్, మీరు ఇన్ని అవార్డులు అందుకున్నారు,
9 డాక్టరేట్ అంటే చిన్న విషయం కాదు. సో మీ ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది, మీకంటే ఓకే ఇది కలనా నిజమా అన్న ఫీల్ ఉంటుంది, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అంటే మా ఫాదర్ అంటే చాలా హ్యాపీ అండి. ఓకే. ఎందుకంటే అంటే మా ఫాదర్ కూడా నాకు మ్యూజిక్ నేర్పించారు కాబట్టి మా గురువులైనా మా ఫాదర్ మా పేరెంట్స్ అంటే ఇంకా ఈ మ్యూజిక్కే అంకితం అన్నమాట మా ఫ్యామిలీ. సో అందుకనే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా అంతు లేదు, ఇంకా చాలా హ్యాపీ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్కి ఎలా అనిపించింది? మా లైఫ్ పార్ట్నర్కి అయితే అదొక పెద్ద వండరే. షీజ్ యాక్చువల్లీ ఎంసీఏ చేస్తూ కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీ. కంప్యూటర్స్ అంటే మీకు తెలుసు కదా చాలా ఫాస్ట్ ఉంటారు కదా, అంటే కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళంతా యాక్చువల్గా ఆ స్టాండర్డ్స్ ఉంటాయి. నాదేమో మ్యాథమెటిక్స్, దాంతో మ్యూజిక్ అనేటప్పటికీ అంటే వాళ్ళు మ్యూజిక్ ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీ లాగా వాళ్ళకి మ్యూజిక్ నాలెడ్జ్ లేదు. బట్ కానీ ఈ వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఆ స్టేజ్ వేరే ఉంటుంది. నాది మ్యూజిక్ అనేటప్పటికీ ఎట్లా అయినా మ్యూజిక్ అనేది ఒక డిఫరెంట్ యూనిక్ టాలెంట్ కాబట్టి ఫస్ట్ నుంచి బాగుండేది. తర్వాత పిహెచ్డీలు స్టార్ట్ అవ్వటం, వరల్డ్ రికార్డ్ చేసేటప్పటికి ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా కంప్యూటర్ చేసిన వాళ్ళు వాళ్ళంతా, ఇప్పుడు నేను సౌండ్ ఇంజనీరింగ్ క్లాసెస్ చెప్తానండి, అంటే ఇంతకుముందు ఏమో వాళ్ళు ల్యాప్టాప్ పట్టుకుని నా ముందు ఇయర్ ఫోన్ పెట్టేసుకుని వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, నేనేమో పక్కన రూమ్లో మంచిగా పియానో చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే నేను ఇప్పుడు నా దగ్గర మ్యాక్బుక్ ప్రో, ఐమ్యాక్, ఇదంతా మ్యూజిక్ సాఫ్ట్వేర్ తోటి చేయటం. నాకు కంప్యూటర్ నాలెడ్జ్ కాదు యాక్చువల్గా, నాది బ్యాక్గ్రౌండ్ కాదు. నేర్చుకోవటం వల్ల వాళ్ళకు కూడా ఏంటి మ్యాథమెటిక్స్ అయ్యండి మ్యూజిక్ అయ్యండి, వాళ్ళకంటే ఎక్కువ కంప్యూటర్లో యూజ్ చేయటం అన్నది వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ. ఇంత టాలెంట్ ఉంది కదా మీకు, ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇన్ని డాక్టరేట్స్ వచ్చాయి, మరి మీరు సినిమాలోకి ఎందుకు వెళ్ళాలని అనిపించట్లేదు, ఆ వైపు ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు? అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అంటే బాగానే ఉండేది. అంటే నాకు తెలియని ఏజ్లో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ రావాలేమో, చాలా నాలెడ్జ్ ఉంటుంది అనుకునేవాడిని. తర్వాత నేను ఈ సౌండ్ ఇంజనీరింగ్, ఈ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుని మంచిగా కొంచెం నాలెడ్జ్ ఉండి ఒక సౌండ్ ఇంజనీర్స్ అలా పట్టుకుంటే మనం మ్యూజిక్ కంపోజ్ చేసుకోవచ్చు అని అర్థమైంది. అంటే కొంచెం ఈజీ అని తెలిసింది. ఫస్ట్లో దానికి చాలా కష్టమేమో అనుకునేవాడిని. అది కాకుండా నేను నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ని స్టూడెంట్స్ త్రూ చాలామందిని ఇక్కడ తయారు చేయాలని చెప్పి ఆ స్కూల్ పెట్టుకుని నేను అంతమందికి నేను ట్రైన్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కోర్సెస్. మళ్ళీ మూవీస్లోకి వెళ్తే ఇక్కడ నా మీద ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ డిపెండ్ అయ్యి ఉన్నారు, డిఫరెంట్ ఇయర్స్లో ఉన్నారు, ఇది పోతుంది వాళ్ళకి పోతుంది. ప్లస్ ఇంకోటి నేను ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయిపోయాను అనమాట, ఈ కెరియర్లో సెటిల్ అయిపోయాను. మంచిగా సెటిల్ అయిన తర్వాత ఏదో ఫేమ్ కోసం అట్లా వెళ్ళటం ఎందుకులే అని చెప్పేసి నేను దీనికి మీకు వచ్చిన విద్యని నలుగురికి చెప్పాలి, వేరే చోటుకి వెళ్ళలేదు. ఆఫర్స్ అయితే చాలా వచ్చాయి స్టార్టింగ్లో, ఇంకా అయినా కానీ నేను అక్కడ వెళ్ళాలనిపించలే, ఇంకా దీంతో నాకు సరిపోతుంది అనమాట. సతీష్ గారు ఒక్కసారి మా కోసం మీ పియానో ప్లే చేస్తే చూస్తాం. ఫాస్ట్లో కొంచెం ఇండియన్ క్లాసికల్ కూడా మిక్స్ చేసి కొంచెం ఆ మెలడీ కోసం నేను ఒకసారి చూపిస్తాను. చూస్తూ ఉంటే డైరెక్ట్గా అసలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే కనురెప్పం ఇటు అటు కను ఇలా ఇలా తిరిగేసరికి అదొక ఫ్లో మీద ఆపకుండా వెళ్ళిపోతుందంటే అందుకే మీరు వరల్డ్లోనే ఫాస్టెస్ట్ పియానిస్ట్ అంటే అర్థమైపోతుందని. మీ దగ్గర ఉన్న ఇంకో కళ కూడా ఉంది, రెండు వాయిద్యాలను ఒకటేసారి ప్లే చేస్తారనేసి. సో ఒక్కసారి అది కూడా చూపించండి.
క్లాసికల్. సూపర్ అండి. ఎలా ఉంది క్లాసికల్ అంటే వెస్టర్న్ అండ్ క్లాసికల్ చాలా బాగుంది. మామూలుగా ఒక్కదాన్ని మీద ప్లే చేయాలి అంటేనే ఎంత కాన్సన్ట్రేట్ చేయాలో, మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో ఇక్కడే కనిపిస్తుంది. రెండింటిని అట్ ఎ టైం అనేది నిజంగా ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ అని చెప్పాలి. బట్ మిమ్మల్ని చూస్తే మీకు ఇది గాడ్ గిఫ్ట్ అని నాకు అనిపిస్తుంది. అది అందరికీ అంత ఈజీగా రాదు. అట్ ఏ టైం ఒకటేసారి అంటే మీకు ఫాస్ట్ పియానిస్ట్, ఇలాగ రెండు వాయిద్యాలను ఒకటేసారి ప్లే చేయడం, అందుకే వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టారు. సతీష్ గారు, మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? స్టూడెంట్స్ యావరేజ్గా 100 మెంబర్స్ ఉంటా ఉంటారు. 100? ఓకే. ఏజ్ ఎక్కడి నుంచి, ఏ ఏజ్ నుంచి వాళ్ళు ఉంటారు? ఫస్ట్ క్లాస్ నుంచి 70 ఇయర్స్ వరకు ఉంటారు పెద్దవాళ్ళు. హౌస్ వైఫ్స్, బీటెక్ స్టూడెంట్స్, చాలామంది ఇక్కడ సౌండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేసుకుని మ్యూజిక్ డైరెక్షన్ ప్రోగ్రామర్గా స్టూడియోస్ పెట్టుకుని వాళ్ళు దేర్ లీడింగ్ దేర్ లైఫ్స్. సూపర్. ఎర్నింగ్ కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ వల్ల వాళ్ళకి పబ్లిక్లో మంచి నేమ్ వస్తుంది. క్వాలిఫికేషన్ వల్ల వాళ్ళ మీద, అంటే వచ్చే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది అన్నమాట. ఇంతమందికి నేర్పిస్తున్నారు కాబట్టి వారి హ్యాపీనెస్ మీకు ఆనందం అనిపిస్తుంది. అవునండి. సో వాళ్ళు ఎంత మంచి గోల్స్కి రీచ్ అయితే నేను అంత హ్యాపీ ఉంటాను. ఎవరైనా ఎక్కడైనా అచీవ్ చేస్తే ఫస్ట్ నాకే కాల్ చేస్తారండి. వాళ్ళు చెప్తారు, మా పేరెంట్స్ కూడా చెప్పలేదు సార్, ఫస్ట్ మీకే చెప్తున్నాం అంటారు. దట్స్ మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి అట్లా చేస్తే. అంటే ఇప్పుడు దాకా ఇంకా ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా ఏం సాధించాలని మీకు ఇంకా ఉంది? ఇంతటితో అయిపోయింది, ఇంకా సాధించాలి? నాకు అసలు ఏది సాధించాలని అనుకోలేదు. నేను అలా ప్రాక్టీస్ చేసుకుంటూ నేను నా మ్యూజిక్ జర్నీలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా వచ్చాయి అంతే. ఏది టాస్క్ పెట్టి మనం వేరే వాళ్ళని మనం డామినేట్ చేయాలన్న దాంతో లేదు. కాకపోతే నేను ఏ స్టేజ్లో ఉన్నాను అని తెలియటం కోసం నేను వరల్డ్ రికార్డ్కి వెళ్ళాను. అంటే మన స్టామినా ఎంత ఉంది, మనం ఎంత ఎంత మనం అచీవ్ చేసాము అన్న తెలుసుకోవడానికి కానీ. బట్ ఐ డోంట్ డిగ్రేడ్ ఎనీ పర్సన్. అంటే నాకంటే ఎక్కువ నాకంటే తక్కువ అన్నది నేను ఎవరిని చూడండి. నా టాలెంట్, నేను ఎంతమందికి మనం ఈ విద్యను నేర్పించాలన్నదానికే నాది ఫోకస్ చేస్తూ ఉంటాను. సూపర్ అండి. నిజంగా ఇది అంత చిన్న విషయం కాదు. ఫాస్టెస్ట్ పియానిస్ట్ అన్న ఇలా రెండు ఒకటేసారి అంటే నాకు, అంటే లైవ్లో చూస్తున్నాను కాబట్టి నిజంగా ఏం అర్థం కాలేదు. ఎంత షార్ప్ ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి. మళ్ళా కింద కూడా కాళ్ళు ఒకటి ప్రెస్ చేస్తారు. ఓకే, దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి మూడింటి మీద. సతీష్ గారు, ఇప్పుడు ఈ తబలా పియానో రెండు ఒకటేసారి ప్లే చేస్తారు కదా, మీకు బాగా ఇష్టమైన దాన్ని మాకోసం ఒక్కసారి ప్లే చేయండి. అంటే మన ఇండియన్ పేట్రియాటిక్ సాంగ్ అయితే దీంట్లో బాగుంటుందండి. రైట్. చిన్న చిన్న సాంగ్స్ని మనం మిక్స్ చేసుకోవచ్చు తబలాతో. కొందరు వాయిస్తో గాత్రంతో మంత్రముగ్ధుల్ని చేస్తే, సతీష్ గారు ఫింగర్స్తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. నిజంగా గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఇది అంత చిన్న విషయం కాదండి. కాన్సన్ట్రేషన్ అంత, అంటే ఒక పాట పాడి ఒకరిని మనం మెప్పించవచ్చు, వాళ్ళని వాళ్ళ అభిమానం మనం పొందొచ్చు, కానీ ఫింగర్స్తో ఎంత వరల్డ్ రికార్డు బద్దలు కొట్టారు అంటే ఇది చిన్న విషయం కాదు. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాకు మంచిగా చాలా ప్లే చేసి చూపించారు మా వ్యూయర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ కూడా ఇంత దూరం వచ్చి సుమన్ టీవీ నుంచి. చాలామందిని మీరు ఆర్టిస్ట్ని కానీ లైక్ మ్యూజిషియన్స్ని కానీ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ, అంటే నాకు తెలిసింది అనమాట, సుమన్ టీవీ నుంచి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి మీ అందరికీ నా తరపు నుంచి బెస్ట్ విషెస్, నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.